नमस्ते श्री सत्यानिक स्वागत ना पेर मोहन ड्वाक्रा महिला जीवता वेलुगुल निंपालने दिशगा जगनन्न आसरा पधकान्नि अमलु चेस्तुन्नारनि राष्ट्र पुरपालक पट्टणाभिवृद्धि शाख मंत्री आदिमूलपु सुरेश अन्नारु पेदधोर्नाल जूनियर कलाशाल आवरणलो वैएसआर आसरा मूडो विडत संबराल्लो मंत्री पाल्गोन्नारु మీ ఆదరాభిమానాలు అండ ఎప్పుడు జగనన్నపై ఉండాలని రాబోయే రోజుల్లో కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు పెద్దారవీడు పెద్దదొర్నాల మండలాల్లో 1124 పొదుపు సంఘాలకు 6.28 లక్షల చెక్కులను మంత్రి సురేష్ పంపిణీ చేశారు కార్యక్రమంలో డిఆర్డీఏపిడి బాబురావు డిఎల్డీఓ సాయి కుమార్ వెలుగు ఏపీఎం దర్శనం పోలయ్య ఎంపీడీఓ నాసర్ రెడ్డి మండల కన్వీనర్ గంట వెంకట రమణారెడ్డి సర్పంచి చిత్తూరి హారిక జెడ్పీటీసీ లతాభాయ్ ఎంపీపి గుమ్మ పద్మజ మాజీ ఎంపీపి జోగి వెంకటనారాయణ ఒంటేరు నాగేశ్వరరావు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈ రోజు ఒక పండుగ మనందరికీ ఒక ఇంటికి పెద్ద కొడుకుగా అక్కకు తమ్ముడిగా ఒక చెల్లెలికి అన్నగా ఈ రోజు ఇంటికి పెద్ద కొడుకుగా గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ద్వాక్రా సంఘాలకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో గతంలో అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు ఎన్ని రుణాలు ఉన్నాయో మొత్తం రుణాలు 11/4/2019 అంటే ఏప్రిల్ 11/2019 నాటికి మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మాఫీ చేస్తూ ఈ రోజు ఆ డబ్బుల్ని క్రమం తప్పకుండా మీకు అందిస్తున్నటువంటి ఒక శుభ సందర్భం ఎందుకంటే ఇది ఇచ్చిన మాటకు ఈ రోజు ఒక సాక్ష్యం అక్క చెల్లెమలకు ఇచ్చినటువంటి ఒక మాటను నిలబెట్టుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సజీవ సాక్ష్యం ఈ రోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు కలెక్టర్కు అభినందనలు తెలిపిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ తో పాటు పలువురు జిల్లా అధికారులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉన్నారు క్యాంప్ కార్యాలయంలో సిబ్బంది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా తల్లిదండ్రుల నుంచి కలెక్టర్ ఆశీర్వాదం పొందారు పారిశ్రామిక అభివృద్ధి ఎగుమతులను పెంచితే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు జిల్లాలోని యువతకు ఉపాధి లభిస్తుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ప్రకాశం భవనంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు పారిశ్రామిక అభివృద్ధితో పాటు తృణధాన్యాల ఉత్పత్తి రైతులకు రాబడులు త్రాగునీటి సంస్థలపై నిఘా తదితర అంశాల్లో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు పెండింగ్లో ఉన్న రాయితీ దరఖాస్తులను ప్రణాళికాబద్ధంగా పరిశీలించి జారీ చేయాలన్నారు సమావేశంలో 519 క్లెయిమ్లకు సంబంధించి సుమారు 16 కోట్లు మంజూరుకు తీర్మానించారు సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి డిఆర్డీఏపీడి బాబురావు మెప్మా పీడి ఎల్డీఎం యుగంధర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు మాట్లాడుతున్నారు అంటే వెరిఫై చేసి విత్ ఇన్ అన్ అవర్ అండ్ సబ్మిట్ రిపోర్ట్
సార్ ఇందులో ఎంటర్ప్రెన్యూర్ ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు చూస్తారు సార్ ఎంటర్ప్రెన్యూర్ ఇంక్లూడ్ చేసుకుంటే అతను సపోర్ట్ ఇస్తారు సార్ కనీసం వెహికల్ సపోర్ట్ చేస్తారు సార్ ఆఫీస్ వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేయాలి కదా మరి ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు వాళ్ళు పిలిపిస్తే వాళ్ళ వెహికల్స్ మీకు చూపించాలి స్పీషన్ దట్ డే ఏం గ్రేట్ అయిందంటే ఈ పర్టికులర్ ఎంటర్ప్రెన్యూర్ కి వెనకాల వేరే ఎవరు ఉన్నారు దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ దే సస్పెక్ట్ చేశారు నౌ దే ఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ లేదు అట్లా ఇవ్వాలి కాదు దే ఆర్ ఓన్ ఎంటర్ప్రెన్యూర్ చేస్తున్నట్టు దే ఆర్ క్లెయిమింగ్ ఇప్పుడు దీంట్లో ఈ ట్రాన్సాక్షన్స్ లో ఈ వాట్ ఆర్ ద సోర్స్ దే ఆర్ గోయింగ్ టు షో దట్ దే హావ్ టు షో ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ దే కెన్ బి ఫస్ట్ ఎంటర్ప్రెన్యూర్ బట్ సడన్లీ ఇట్ కెన్ బి బ్లాక్ మనీ ఆల్సో సో వీ కెనాట్ బ్లాక్ మనీ కెనాట్ బి తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర సబ్సిడీ తీసుకోలేము యూ కెనాట్ కన్వర్ట్ మనీ లాండర్ చేయలేము You understand? Yes, sir. So, as a banker or as a government, we need to show the correct accounts. This 7 lakh accounting adugutunnam. So, books of accounts, they own saving and they have to show that the income tax cutti, they have excess undavachu. Or audited books untunnappudu, they have cash balances untayi. Atla em untundante, they can show in the books. పంతొమ్మిది వందల 1955 సంవత్సరంలో వ్యాపార సంస్థను ప్రారంభించి అప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నానని ఇటీవల బంధుత్వం అందుకున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి నా వ్యాపారాలకు ఎటువంటి సంబంధం లేదని రాజకీయ నాయకులతో వ్యాపారులకు బంధుత్వం ఉంటే వ్యాపారం చేయకూడదా చేసే ప్రతి వ్యాపారంలో రాజకీయ దురుద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆపాదించడం ఎంతవరకు సమంజసమని కుంద భాస్కర్ రెడ్డి అన్నారు ఒంగోలు నగరంలోని హోటల్ సరోవర్లో మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల కొన్ని రోజులుగా పత్రికలు మీడియా సోషల్ మీడియాలో వరుసగా తన వ్యాపారాలను బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆపాదించి ప్రచారం చేయటంపై వాస్తవాలు తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించినట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం చౌడుపల్లి భూముల్లో నిర్మిస్తున్న హౌసింగ్ ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు ఆ భూములను 2004లో మరికొంతమందితో కలిసి కొనుగోలు చేశామని అన్నారు 2009లోనే అప్పటి ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చిందని అన్నారు 2011లో బాలినేని శ్రీనివాసరెడ్డితో వ్యయం అందుకోవడం జరిగిందని అప్పటి భూములు కొనుగోలుకు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏమి సంబంధం అని ప్రశ్నించారు ప్రభుత్వ భూములు చెరువులు అటవీ భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నామనే ప్రచారాలు అవాస్తవమని ఖండించారు మేము వ్యాపారం చేసే వెంచర్లో ప్రభుత్వ స్థలం ఉందని రుజువు చేస్తే తిరిగి ప్రభుత్వానికి రాసిస్తానని అన్నారు స్వాతంత్ర సమరయోధులు సైనికులు పొలిటికల్ పర్సన్స్కు చెందిన భూములను 2016లోనే 22A నుంచి తొలగిస్తూ అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని అన్నారు ఒంగోలులో కూడా ఇటీవల నిర్మిస్తున్న లేఅవుట్పై అనవసరపు వార్తా కథనాలు రాస్తున్నారని రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని కథనాలు రాయాలని అన్నారు ఎన్నో కష్టాలతో వ్యాపారాలు చేస్తున్నామని అన్నారు మేము ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల వల్ల సమీపంలోని భూముల యజమానులకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఇమేజిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మా వ్యాపార సంస్థలపై ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు గత కొంతకాలంగా వచ్చిన వార్తల వల్ల తాను మానసికంగా ఎంతో క్షోభకు గురయ్యానని భవిష్యత్తులో నా వ్యాపారాలకు బాలినేనికి ఆపాదించి కథనాలు రాస్తే చట్టపరంగా చర్యలకు ఉపక్రమిస్తానని అన్నారు మేము యాక్చువల్గా ఇది కంపెనీ 55లో ఉండే కంపెనీ 55 నుంచి బెట్టి కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తున్నాం నిన్న కొన్ని రాజకీయపరమైన ఆరోపణలు కొన్ని మా మీద కంపెనీ మీద కొన్ని బురదల్లే కార్యక్రమాలు ఏదో జరిగినాయి కాబట్టి వాటి వివరణ గురించి ఈ మీడియా అరేంజ్ చేయటం మేము విశాఖపట్నంలో 2004లో ఒక ల్యాండ్ కొన్ని లేఅవుట్ వేసాం అక్కడ 2008 2009లో ఆ ల్యాండ్ విషయమై మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఆయన మీద ఆరోపణలు చేశారు మేము 2004లో కొన్న ల్యాండ్కి 2009లో దానికి అప్రూవల్ రావటానికి మేము చేసుకున్న ల్యాండ్కి ఆయనకి ఆ టైంలో నాకు ఆయనకి ఎటువంటి బంధుత్వం లేదు నేను ఆయనకి మా కూతుర్ని వివాహం చేసింది 2011లో అంటే 2011లో నేను చేసిన దానికి 2002లో కొన్నదానికి ఏ విధమైన సంబంధం ఉందో నాకైతే అర్థం కావట్లేదు మేము చేసే వ్యాపారాల్లో ఏది ఏ విషయాల్లో కూడా ప్రభుత్వ జిరాయితీ భూములు ఉన్నాయని రాస్తున్నారు ప్రభుత్వ జిరాయితీ భూములు ప్రభుత్వ భూములకు సంబంధించిన ఏ విషయాల్లో మేము ఇన్వాల్వ్ అయ్యే మనుషులం కాదు ఆ టైప్ కంపెనీ మాది కాదు మేము అలాంటి నిజమైన పనులు చేసే మనస్తత్వాలు మా దగ్గర లేవు రెండోది పొలిటికల్ సఫరల భూములు అవి తీసుకున్నామని రాశారు ఆ పొలిటికల్ సఫరల భూములకి మాకు ఎటువంటి మామూలుగా సంబంధం లేదు మేము చేసుకున్న లేఅవుట్లో 50 మంది దాన్ని అందరం కలిసి 10 మంది అప్రూవల్స్ పెట్టుకున్న లేఅవుట్ అది ఆ 10 మంది లేఅవుట్కి
ఒక తాలూకా వ్యక్తి ఆ ల్యాండ్ కొన్నారు. దాంట్లో పొలిటికల్ సఫరర్స్ భూమి వాళ్ళు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న దాన్ని 2013లో దాన్ని 22A నుంచి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు కలెక్టర్ యువరాజ్ గారు దానికి నోటిఫై చేశారు. అది 141 మందికి ఆ ల్యాండ్ని అక్కడ జిల్లాలో ఉండే పొలిటికల్ సఫరర్స్ ల్యాండ్ని అన్ని రిలీజ్ చేస్తూ దాంట్లో కూడా ఇతన్ని ఆ ల్యాండ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు కూడా అది గోపాలం రాజ్యలక్ష్మి పేరునే వాళ్ళు వేసిన సఫరర్స్ పేరునే ఉంది. ల్యాండ్ పేరు వాళ్ళ పేరునే ఉంది. ల్యాండ్ నాకు ఆ పొలిటికల్ సఫరర్స్ సంబంధమే లేదు. కాకపోతే ఆ ల్యాండ్ లేఅవుట్ పెట్టుకునేటప్పుడు 105 ఎకరాలు అందరం కలిపి పెట్టుకున్నాం. పెట్టుకున్న దాని మీద దాన్ని పొలిటికల్ సఫరర్స్ ల్యాండ్ని ఆక్యుపై చేశారు, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేశారు, ఫారెస్ట్ భూములు ఆక్యుపై చేశారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ చేసే కంపెనీ కాదు, ఆ మనస్తత్వం మాకు లేదు. సెంటు భూమి కూడా అలాంటిది ఏదైనా ఆక్యుపై చేసి ఉంటే మామూలు దాన్ని గవర్నమెంట్ పరంగా ఎంక్వైరీ చేయించి ఏ విధంగా అయినా మామూలు దాన్ని మీరు దాన్ని ఎంక్వైరీ చేయించుకోవచ్చు. దానికి కావాల్సింది లేఅవుట్కి సంబంధించిన పర్మిషన్లన్నీ మొత్తం ఏ టు జెడ్ మా దగ్గర ఆన్ పేపర్గా రికార్డు పరంగా ఉన్నాయి. కంపెనీ దేనికి మేము భయపడాల్సిన పని లేదు. 25 ఎకరాలు కాంపౌండ్ వాళ్ళు నిర్మించారన్నారు. 105 ఎకరాలు లేఅవుట్ వేసాము. అడిషనల్ లేఅవుట్కి పెట్టిన ల్యాండ్ కూడా ఇంకా 20 ఎకరాల ల్యాండ్ అడిషనల్ అప్రూవల్ కూడా పెట్టాము. ఆ ఫారెస్ట్లో ఉండే జంతువులు జాలను రాకుండా ఉండేదని కట్టుకోవటం తప్పులేదు. ఒక్క సెంటు కూడా ఫారెస్ట్ ల్యాండ్ కానీ ప్రభుత్వ భూములు కానీ చెరువులు ఆక్యుపేషన్లు కానీ ఉంటే ఆ ల్యాండ్ని నేను గవర్నమెంట్కి తిరిగి రాసిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ పని చేసేవాళ్ళం కాదు. ఆయనకి నాకు బంధుత్వం 2011లో వచ్చింది. నేను 2004లో ల్యాండ్ కొనుక్కున్నాను. దాంట్లో బాలనే శ్రీనివాసుకి సంబంధం ఏముంటుంది? ప్రతి విషయంలో నేను ఏ పని చేసినా మా వ్యాపారం ఏం చేసినా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకి నాకు ఏముంటుంది? పిల్లని ఇచ్చుకున్న వాళ్ళు వ్యాపారం చేయకూడదా? బిజినెస్ చేయటం తప్ప మామూలుగా అంటే ధర్మంగా బతకనిచ్చే మనుషుల్ని బతకనివ్వరాయండి. ఆయనకి సంబంధం ఏముంటుంది? 2016లో గవర్నమెంట్లో ఆ రోజు ఉన్న గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కూడా కాదు, ఆ గవర్నమెంట్లోనే మాకు టీడీపీ గవర్నమెంట్లో 2016లో గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దాంట్లో సంబంధం లేని వ్యవహారాలు, ప్రతిదానికి ఏదో అంటగట్టడం అనేది రాజకీయపరమైన దురుద్దేశాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. ఇలాంటిది ఒంగోలు ప్రాజెక్టులో కూడా ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు ఇలాగే జరిగింది. అయినా కూడా నేను ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రశ్నలకు వచ్చి ఇవన్నీ మాట్లాడకూడదు. మా మెంటాలిటీ అది కాదు. 55లో కంపెనీ పెట్టాం. ఈ రోజు వరకు 1% కూడా మేము ఎవరి ఏ తప్పు చేయము చేసే కంపెనీ కాదు ఇది. ఈ ఒంగోలులో కూడా ఇవాళ 8-10 కిలోమీటర్లు మొత్తం సస్యశ్యామలుగా రేట్లు పెరిగి అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుండా ఆడ 100 కోట్లు లేవుట్లు 100 కోట్లు ఊరికినే రావు. ఎవరికి మేము చేసే ప్రాజెక్టులు 10 రూపాయలు ప్రాజెక్ట్ చేస్తే 1000 కోట్లను రాస్తున్నారు. అది ఏంది అర్థం కావట్లేదు. ఒక పని దీన్ని కూడా ఒక మామూలుగా ఒక 50 కోట్లు 10 కోట్లు ఇస్తాం తీసేసుకోండి. 800-900 కోట్లు రాశారు మనం. 50 కోట్లు ఇచ్చి తీసేసుకోండి. ఈ ప్రాజెక్టు ఎవరన్నా వచ్చి వైజాగ్ 200 కోట్లు 15 ఎకరాలు అంటున్నారు. అక్కడ ఉండే మొత్తం ల్యాండ్ ఇచ్చేస్తాను. నాకేదో ఒక 50-100 కోట్లు డబ్బులు ఇచ్చేసి తీసేసుకోండి. ఈ రాసేవాళ్ళకి కనీసం కొంచెం ఆలోచించండి. వ్యాపారం చేసేవాళ్ళు చాలా కష్టాలతో వ్యాపారాలు చేస్తారు. మీడియాని పెద్ద పెద్ద మీడియా సంస్థలు పెద్ద పెద్ద వాళ్ళు మామూలుగా కొన్ని ఎథిక్స్ తోటి చాలా రోజుల నుంచి నడుపుతున్నారు. వాళ్ళు కూడా ఇంత వ్యాపారం చేసేవాళ్ళ మీద నీచంగా రాయటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉండిందనుకోండి క్లారిఫికేషన్ భాస్కర్ రెడ్డి అనేవాడిని అడగాలి. భాస్కర్ రెడ్డి అనేవాడు సమాధానం చెప్తాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు నా విషయంలో కనుక తీసుకొని వస్తే ఇంకా అది గౌరవప్రదమైన సాంప్రదాయం కాదు. ఇది కొంచెం వార్త చెప్తున్నాను. దయచేసి నేను ఏదన్నా గట్టిగా మాట్లాడి ఉంటే క్షమించండి. మహిళల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని మేయర్ గంగడ సుజాత అన్నారు. వైఎస్ఆర్ ఆసరా సమరాల్లో భాగంగా కలెక్టరేట్ వద్ద మెప్ ఆధ్వర్యంలో కోరాటం నిర్వహించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి మాట తప్పని, మడిమ తిప్పని ప్రజానాయకుడని మేయర్ గంగాడ సుజాత అన్నారు. అనుకున్న విధంగా డ్వాక్రా మహిళలకు 3వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ద్వారా నగదును జమ చేయటం జరిగిందని అన్నారు. మహిళలు జగనన్నను గుర్తుంచుకునేందుకు సంబరాలు జరుపుకుంటున్నారని, రానున్న కాలంలో వై జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని అందుకు ఇదే నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డీసీహెచ్ కొండయ్య, సీఓలు రవీంద్ర, సుబ్బారావు, రమణమ్మ, సుజారాణి, రూపాలక్ష్మి, రాజేశ్వరి, మరియమ్మ, చాందిని, మాధవి, మాధవీలత, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఆసరాగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరికీ కూడా ఆసరా గట్టే మరి ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారు నవరత్నాల్లో మరి తన అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత సంవత్సరం నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తారని చెప్పడం అంచెలంచెలుగా చేయడము ఇది మూడో సంవత్సరము ఈ మూడో సంవత్సరం కూడా రుణమాఫీ ముఖ్యంగా మన ఒంగోలు నగరంలోనే దాదాపుగా 98 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయడం జరిగింది మరి దీనికి అందరు ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ మరి పాలాభిషేకం అలాగే మరి కోలాటం వేస్తూ మరి వారి మహిళలందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా మరి 80 లక్షల మంది మహిళలు ఈ దీని ద్వారాగా మరి లబ్ధి పొందడం జరుగుతుంది ఏదైనా సరే మహిళల కోసమే మహిళా ప్రభుత్వంగా ఈ రోజున మరి మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని పథకాలతో ముందుకు పోతున్నారు అంటే సంక్షేమ పాలన చేస్తున్నారంటే అన్నీ కూడా మహిళల పేరు మీదుగా చేయడం మహిళల మీద ఆయనకుంటే గౌరవాన్ని చాటడం జరుగుతుంది ఇప్పటికే మన అమ్మఒడి కానివ్వండి అలాగనే మరి విద్యాదేవన్ కానివ్వండి వసుదేవన్ కానివ్వండి అదే 45 సంవత్సరాల SST BC మైనార్టీలకు అలాగనే మరి ఓసీ వాళ్ళకు కూడా పేద మహిళలకు కూడా మరి సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి తీసుకున్న నిర్ణయం కానివ్వండి 0 వడ్డీ కానివ్వండి అనేక రకాల పథకాలు మరి మహిళల పేరు మీద ఇవ్వడమే కాకుండా ఈ రోజున మరి ఇళ్ల స్థలాలు విషయంలో కూడా దాదాపుగా మన రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద ఇవ్వడము అలాగనే దాదాపుగా 25 లక్షల ఇల్లు కూడా కన్స్ట్రక్షన్లో ఉండడం అనేది అది ఒక జగనన్నకే సాధ్యం ఈ అన్నిటికీ మూలంగానే మరి మహిళలందరూ కూడా జగనన్నకి ఎంతో అండగా ఉంటున్నారు జగనన్నకి తోడుగా ఉంటామని చెప్పేసి మళ్ళీ తెలియజేస్తూ ఎప్పటికీ కూడా మహిళలు అందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే అన్న మీరే మాకు జీవితకాలం సీఎంగా కావాలి బులెటిన్లో చిన్న విరామం. యూజర్ ఛార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్లకు, సచివాలయ సిబ్బందికి, కార్పొరేషన్ అధికారులకు సూచించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో పాడైపోయిన రోడ్లు మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం, భూ సర్వే త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. టిట్కో గృహ నిర్మాణాలను వేగవంతం చేసి యజమానులకు బ్యాంకు లోన్లు వచ్చే విధంగా అధికారులతో మాట్లాడాలని తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఒంగోలు కార్పొరేషన్ నుంచి కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, ఎంఈ మాలియాద్రి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చీమకుర్తిలోని హరిహర క్షేత్రం 17వ వార్షికోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఆలయ ధర్మకర్తలు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు మహాగణపతి పూజ, విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహ వచనం, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, అంకురారోహణ, ప్రధాన కలశ స్థాపన నిర్వహించారు.
कार्यक्रम में सिद्ध वेंकटेश्वर सिद्ध हनुमंतराव दंपत सिद्ध सूर्य प्रकाशराव भूमिशेट्टी श्रीनिवासराव सिद्ध पेद्दबाबू सिद्ध सुधाकर् दंपत सिद्ध साईबाबू दंपत सिद्ध सुरेश दंपत भूमिशेट्टी किरण गोल्डन ग्रानेट मेनेजर ए गिरी दंपत नूने हेमंत उदय दंपत चिमकुर्ति कोटिलिंगम भक्त तदितरुलु पाल्गोन्नारु सिद्ध वेंकटेश्वर वेंकट सुब्बम्म ट्रस्ट आध्वर्यम में वार्षिकोत्सवा विचे भक्त अन्नदान कार्यक्रम निर्वहित ముఖ్యంగా చెముకుర్తి ఆర్యవర క్షేత్రం 17వ వార్షికోత్సవ సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాలు ఈ రోజు ఉదయం 7:30కి శ్రీ గణపతి పూజా కార్యక్రమంతో ప్రారంభం కావడం జరిగింది వీరికి మన స్వరూపానంద ఇశాక శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి గారు అట్లానే శారదాపీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్మాతానంద సరస్వతి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది పూర్ణావతి తర్వాత మహాకుంభాభిషేకం సాయంత్రం స్వామివారులందరూ కూడా నగరోత్సవం చేయడం జరుగుతూ ఉంది తర్వాత రాత్రికి శ్రీ శ్రీనివాస కళ్యాణం శివ కళ్యాణం ఇది ఎక్కడ కూడా చాలా రేర్గా జరుగుతూ ఒకటి ఒకే వేదిక మీద ఈ శివకేశవుల్ని తీసుకొచ్చి ఇటు చేయటం చాలా ప్రాధాన్యత అందువల్ల చేమకుర్తి ప్రజానీకానికి కానీ చేమకుర్తిలో ఉన్న భక్తులు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకి కృప కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భక్తులందరూ కూడా కోరటం జరుగుతూ ఉంది ఈ అరిహర క్షేత్రంలో ఈ 17వ వార్షికోత్సవం ఈ కార్యక్రమానికి అందరూ కూడా యావత్ మంది చెంకుర్తిలో ఉన్న ప్రజలు కానీ భక్తులు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ జిల్లాల నుంచి నలుమూలల నుంచి కూడా చాలామంది రాబోతున్నారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమం స్టార్టింగ్ సిద్ధ రాఘరా గారు ప్రారంభం చేయడం జరిగింది ఎంతోమంది వేలాది మంది భక్తులు రావటం ఈ కార్యక్రమం ఈరోజు రేపటి రోజు రెండు రోజులు జరిగింది ఈరోజు సాయంత్రం వచ్చేటప్పుడు ఇప్పుడే హోమంతో స్టార్ట్ చేశారు రేపు సాయంత్రం కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కమిషన్ సభ్యునిగా తనను నియమించినందుకు కృషి చేసిన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డికి రుణపడి ఉంటానని కాకి కృపారావు అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డితో తన ప్రయాణం ఎంతో కాలంగా కొనసాగుతుందని బాలినేని అంటే తనకు ఎంతో అభిమానమని తెలిపారు తనపై నమ్మకం ఉంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యునిగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు
ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ ఆడిటోరియంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తన సన్నిహితులు బాలినేని అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సత్యాన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కృపారావు. నేను సోషల్ వెల్ఫేర్లో వివిధ క్యాటర్లో పనిచేస్తూ మెప్మా పీడీగా ఒంగోలులో రిటైర్ అయ్యాను. అది కూడా మొదటి నుంచి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీ సానుభూతిపరుడిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉంటా ఉన్నాను. నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా నాకు పదవి గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది. దీనికి ప్రధాన కారకుడైనటువంటి గౌరవనీయులు పెద్దలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కృషి వల్ల వారి ఆశీస్సులతోటి నాకు ఈ పదవి రావడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కృతజ్ఞతాపూర్వకంగా వారిని చిరుసత్కరించాలనే ఉద్దేశంతో నేను మా మిత్రులు అందరూ కలిపి కూడా 6వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సన్మాన కార్యక్రమం పెట్టున్నాము. కావున బాలినేని అభిమానులు, జవహర్భారతి పూర్వ విద్యార్థులు మరియు ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులను రెన్యువల్ చేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టర్ను కలవడం జరిగింది. కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలోపు ప్రస్తుతం ఉన్న కార్డులను రెన్యువల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలుగుల సురేష్, విశా శ్రీనివాస్, ఏబిఎన్ వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి, హనీఫ్ ఖాన్, మురళి, బల్లిగుర సురేష్ వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఒంగోలు ఆర్టీసీ డిపోలో అదనపు ప్లాట్ఫారాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదాం సాహెబ్ తెలిపారు. ప్రయాణికులకు అదనపు ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసేందుకు డిపోను పరిశీలించారు. వేసవి సమీపిస్తున్న సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చోట ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు సీలింగ్ రిపేర్ చేయించడం, పెయింట్లు వేయించడం లాంటి పనులు శరవేగంగా కాంట్రాక్టర్ ద్వారా చేయిస్తున్నట్లు తెలిపారు. కార్గోకు సంబంధించి అదనపు గదులను నిర్మించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చామని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే పద్ధతిన ఖాళీ స్థలాలను పరిశీలించి ఏ స్థలాలైతే అనువుగా ఉంటాయో వాటిని లీజుకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఒంగోలు రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు, డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్లాట్ఫామ్ సిబ్బంది అనే సమస్యనే తీసుకురావడం జరిగింది. ప్రయాణికులు దానికి సంబంధించి ఏ ప్లాట్ఫామ్ మీదకి ఏ అవర్లో ఎన్ని బస్సులు వస్తున్నాయని చూసి కొన్ని ప్లాట్ఫామ్లు సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ స్టడీ చేయడం జరుగుతుంది. ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మరింత సౌకర్యాలు పెంచే విధంగా బస్ స్టేషన్లో ఈ ప్లాట్ఫామ్ అడ్జస్ట్మెంటు, మిగతా ఫెసిలిటీస్ పెంచడం కోసము, సమ్మర్ వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటరు, ఫ్యాన్లు, సీటింగ్ కెపాసిటీ పెంచడము, ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఒంగోలు బస్ స్టేషన్ మరియు ఇతర బస్ స్టేషన్లో కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఈ విధంగా ప్రయాణికులకి రాబోయే ఈ సమ్మర్లో మరింత సౌకర్యం కల్పించాలని, బస్సులు కూడా పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీని ఆదరించవలసిన కోరుతూ ఎట్టి బస్సు ప్రైవేట్ ఆటోలు వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాం రోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎట్టి బస్సులో కూడా మరి ప్రైవేట్కి వెళ్లకుండా ఆర్టీసీని ఆదరించవలసిందిగా ప్రయాణికులు విజ్ఞప్తి. సీలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ చేస్తున్నాండి, ఇవన్నీ కూడా 10-15 రోజులు అయిపోతాయండి. ఆల్రెడీ ఆర్ఎం ఆఫీసు, బస్ స్టేషను కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేస్తే కొంచెం లేట్ అయింది. ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చారు, ఇవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ అవుతాయండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, ఎస్డిజి, స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల అమలుపై ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ భవిష్యత్ తరాల అవసరాలకి వనరులను కేటాయించడం ఈ సుస్థిర అభివృద్ధి ప్రధాన లక్ష్యమని కమిషనర్ తెలిపారు.
ప్రభుత్వం రూపొందించిన వివిధ పథకాలు కార్యక్రమాల ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం చేసే పనుల వలన ప్రజలకు మేలు జరిగితే వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకునేలా పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వీరాంజనేయులు, జీఎస్డబ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి, కన్సల్టెంట్ బ్రహ్మయ్య, ఎంహెచ్ఓ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వెల్బీయింగ్ అన్నాడు. గుడ్ హెల్త్ అందరికీ ఆరోగ్యంగా ఉండాలనేది మన అందరం కూడా ఏ నెల్స్ మీరు సచివాలయం చూస్తున్నారు. మనం రకరకాల సర్వేలు చేస్తున్నాం, ఎస్డిజి సర్వే చేస్తున్నాం, తర్వాత పిఎంజీఏవై సర్వే చేస్తున్నాం. ఇవన్నీ దానికోసం లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. అందరికీ ఆరోగ్యం అందించడానికి మనందరం కూడా అగ్రంగా కావాలనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. తర్వాత క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సంబంధించి బడి పిల్లలందరూ బండ్లు చేయాలి. ఇటువంటి పౌర సదుపాయాలు అన్నింటికి కూడా కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసి వాటిని రీచ్ కావడానికి డైలీ టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని వాటి మంత్లీ మనం రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, ఆ గోల్స్ రీచ్ కావడానికి డిఫరెంట్ లెవెల్స్లో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది, అలానే మనకి ఇంకోటి స్పందన అనేది తెలుసు మీకు. మరి ప్రస్తుత ప్రభుత్వం ఇట్ ఇస్ పబ్లిక్ ఓరియంటెడ్ సిటిజన్ ఓరియంటెడ్ సిటిజన్ సెంట్రిక్ గవర్నమెంట్, అంటే ప్రతి సామాన్యుడికి కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరనే క్లియర్ చేయాలనే దానిలో భాగంగా అసలుకి ఈ సచివాలయ వ్యవస్థ, దానికి అనుబంధంగా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడింది. సో ఈ సందర్భంలో మరి ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఎటువంటి వాళ్ళకు ఏ ప్రయాసం లేకుండా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడానికి వాటిని మనం పరిష్కరించిన విషయాన్ని వాళ్ళకి తెలియపరచడానికి ఒక మెకానిజం ఏర్పడింది. దానిని స్పందన అనే పేరుతో నడుస్తాం. ఈ స్పందనలో పబ్లిక్ కంప్లైంట్స్ చేయడానికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఏర్పాటు చేశారు. ఒకటి, అధికారులకి ప్రతి సోమవారం నేరుగా ప్రత్యక్షంగా కలిసైనా సరే పశువులకు సకాలంలో గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేవిరాణి తెలిపారు. ప్రస్తుత సీజన్లో పశువులకు గాలికుంటు వ్యాధి లక్షణాలు సోకే అవకాశం ఉన్నందున పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని పశు వైద్యశాలల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పాడి గేదెలకు కూడా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించాలన్నారు. పశు పోషకులు నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సిన్, అంటే గాలికుంటు వ్యాధి వ్యాక్సినేషన్స్ పశు సంవర్ధక శాఖ తరపున ఉచితంగా అన్ని గేదెలలో ఆవులలో వేయడం జరుగుతూ ఉందండి. ఆ ప్రోగ్రాము లాస్ట్ మంత్ మార్చి 25న నుండి స్టార్ట్ చేశామండి. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు, మీకు ఉన్నటువంటి ఆవులకు గేదెలకు మా యొక్క పశు వైద్య సిబ్బంది మీ దగ్గరికి గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ని వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించి ఖచ్చితంగా మీ యొక్క గేదెలకు గాలికుంటు వ్యాధి సోకకుండా ఉచితంగా వేసే ఈ వ్యాధి నిరోధక టీకాలని ఖచ్చితంగా వేయించుకోవాలని కోరుచున్నానండి. చాలామందికి కొంచెం అపోహలు, నేను ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేసి వచ్చి ఎంక్వైరీ చేస్తే కూడా కొంతమంది పాడి గేదెలకు వేయించుకోవట్లేదు, ఎందుకంటే పాలు తగ్గుతున్నాయమ్మా అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మనుషుల్లో కూడా పిల్లలకి ఏదైనా జబ్బులు రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే పెద్దవాళ్ళు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే వేస్ట్, ఆ వ్యాధి రాకోకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్ టీకా మందులు వేసుకుంటే ఏ వ్యాధి అయినా కూడా తన దరికి చేరకుండా ఉంటుంది. ఈ పాలు తగ్గడం అనేది ఉట్టి అపోహ అండి, అది వేరే కారణాల వల్ల పాలు తగ్గి ఉండొచ్చు. ఇన్ కేస్ అయితే కూడా ఒక 100 గ్రాములు అట్లా కొంచెము ఒక పూట తగ్గుతాయి, దానివల్ల మీకు కొంచెం పాలు తగ్గడమే అవుతుంది, అది కూడా ఒక్కరోజు మాత్రమే. కానీ ఈ జబ్బు వస్తే మాత్రము మీకు గిట్టలన్నీ పాచిపోయి నడవలేని పరిస్థితులలో ఏర్పడి నోటిలో అంతా కూడా పుండ్లు ఏర్పడి ఈ మేత మేయడము, నీళ్లు తాగడము ఇవి చేయలేక అవి కృషించి చనిపోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మా యొక్క పశు వైద్య సిబ్బంది మీ వద్దకు వచ్చినప్పుడు దయ ఉంచి మీరు అందరూ కూడా ఈ అపోహలు వీడి పాలు తగ్గుతాయి అని అపోహను వీడి ప్రతి ఒక్క ఆవుకైతేమి గేదెకైతేమి ఈ గాలికుంటి నివారణ వ్యాక్సిన్ని తప్పకుండా చేయించుకుంటారని
నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా చేయించుకోండి, మీ గేదెల్ని సంరక్షించుకోండి, గాలికుంటి వ్యాధి బారిన పడకోకుండా. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 22వ తేదీ తిరుమలలో శ్రీవారికి జరిపించే ఉదయాస్తమాన సేవలు ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో భగవద్గీత భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు భక్త బృంద నిర్వాహకురాలు అయినాల వెంకట శుభాదేవి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమై పవళింపు సేవతో ముగిసే అన్ని కార్యక్రమాలను అర్చక స్వాములచే తిరుమలలో జరిగిన విధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్ దంపతులను ఏ వెంకట శుభాదేవి, పావని లత, సిహెచ్ఈ రజనీరాణి, సీతాలక్ష్మి సీతాలక్ష్మి తదితరులు ఆహ్వానించారు. జై గురుదేవ్. ఒంగోలు భక్త మహాశైలకు విన్నపం. ఈ నెల 22వ తారీఖు అక్షయ తృతీయ రోజున టీటీడీ కళ్యాణ మండపంలో మనకి సేవలు జరుగుతున్నాయి. అవి ఏమిటంటే, తిరుపతిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 17 రకాల సేవలు జరుగుతాయి. ఆ సేవలన్నీ కూడా ఇక్కడ మన కళ్యాణ మండపంలో, టీటీడీ కళ్యాణ మండపంలో 22వ తారీఖు జరుగుతుంది. ఆ యొక్క ఆవిష్కరణ పత్రాలు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింప చేశాము. అందరూ ఆ రోజు భక్తులందరూ కూడా 22వ తారీఖు అక్షయ తృతీయ రోజున టీటీడీ కళ్యాణ మండపానికి వచ్చి అన్ని సేవలలో పాల్గొని మేమిచ్చే తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. బులెటిన్లో చిన్న విరామం. ఆధునిక పొగడలు సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఎప్పటికప్పుడు కొత్త దానానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంత కాదు. చిన్నపాటి కార్యక్రమానికైనా ప్రత్యేకంగా కనిపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అందున మహిళలు అయితే మరింత ముందు వరుసలో ఉంటారు. కార్యక్రమాన్ని బట్టి కొత్త దుస్తులు ధరించడం, కొత్త మోడల్స్ డ్రెస్సులు దుస్తులు ధరించి అందరి చూపు ఆకట్టుకోవాలనుకోవడం జరుగుతుంది. నలుగురు ఆడవాళ్ళు ఒకచోట కలిశారంటే ప్రధాన చర్చ అంతా దుస్తులు నగల మీదనే సాగుతుంది. అందుకే టైలరింగ్కు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త కొత్త మోడల్స్కి గిరాకీ పెరుగుతుంది. దీంతో ఎక్కువ ఆదరణ ఉండడంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మహిళలు ప్రధానంగా టైలరింగ్ నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలంకరణకు మహిళలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. దుస్తులతో పాటు ఆభరణాల అలంకరణతో పాటు ముఖ సౌందర్యంతో పాటు కేశ సౌందర్యానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము ధరించే వస్త్రాలు మరింత అందం తెచ్చిపెట్టేలా కుట్టించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో గ్రామాల స్థాయి నుంచి నగరాల వరకు బొటిక్ల పేరుతో టైలరింగ్ షాపులు వెలుస్తున్నాయి. రకరకాల మోడల్స్తో కుట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపాధి అవకాశాలు ఉండడంతో పాటు నలుగురికి ఉపాధి చూపించవచ్చనే ఉద్దేశంతో మహిళలు ఎక్కువగా ఆ వైపు దృష్టి సారిస్తూ ఆధునిక మిషన్లను వినియోగిస్తూ జీవనోపాధి పెంపొందించుకునేందుకు ఈ రంగం ఎంతగానో తోడ్పాటు అందిస్తుంది. మాది మాటూరు మండలం చిమ్మరిబండ గ్రామం. కేవలం 5వ తరగతి వరకే చదివాను. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాను. తల్లిదండ్రులు వివాహం చేశారు. భర్త ఒక్కడి కష్టం మీదనే కాపురం కష్టంగా ఉంది. ఏదో చేయాలనే ఆలోచన ఉన్న సమయంలో రూట్సెట్లో టైలరింగ్ శిక్షణ గురించి తెలుసుకుని వచ్చాను. ఇక్కడ ఎంతో బాగా శిక్షణగిచ్చి నేర్పిస్తున్నారు. మంచి వసతి ఉంది. అన్ని రకాల మోడల్స్ నేర్పించారు. ఇప్పుడు నేనే నా కాళ్లపై నిలబడగలనే నమ్మకం ఉంది. నా పేరు ఎస్తేర్ రాణి. మాది చిమ్మిరిబండ. నేను మాటూరు మండలం నుంచి వచ్చాను. మాకు నాకు 5వ తరగతి దాకా చదువుకున్నాను. అక్కడి నుంచి మా ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందిగా ఉండి మాకు మ్యారేజ్ చేశారు. నాకు మా వారు సిమెంట్ పనిచేస్తాడు. అందుకని చెప్పని ఆయన ఒక్కడే పనిచేయటం ఇష్టం లేక నేను కూడా ఏదో చేసి తనకి తోడుగా ఉండాలని అనిపించింది. అందుకే రూట్ సెట్లో టైలరింగ్ నేర్పిస్తున్నారని చెప్పని పేపర్లో చూశాను. దాని ద్వారా అడ్రస్ కనుక్కొని ఇలా ఒంగోలు వచ్చేసి రూట్ సెట్లో టైలరింగ్ నేర్చుకుంటున్నాను. నేను వచ్చేసి 20 రోజులు అవుతుంది ఇక్కడికి. మాకు డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, కటోరి బ్లౌజు, ప్రిన్సెస్ కటింగు, మరి బ్యాక్ ఓపెన్ బ్లౌజులు, మరి కాలర్ నెక్ డ్రెస్సులు, అలా అన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉన్నాయి క్లాసులు. ఇంకా కొన్ని నేర్చుకోవాలని ఉన్నాయి.
అవి మేడం గారు బాగా చెప్తున్నారు, మేము వాటిని బట్టి మేము బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాము. ఈ రూట్ సెట్కి ఇలా అవకాశం ఇచ్చినందుకు రూట్ సెట్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ఇంటికి వెళ్ళినాక మళ్ళీ షాప్ పెట్టుకొని డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు గురుదేవి. నేను సిఎస్పురం మండలం నుంచి వచ్చాను. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఎలాంటి ఉపాధి అవకాశం రాలేదు. దీంతో స్వయం ఉపాధి సాధించి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటున్నాను. ఇంతలో రూట్ సెట్ సంస్థ శిక్షణ గురించి తెలుసుకుని వచ్చాను. ఇక్కడ శిక్షణతో పాటు వ్యాపార మెళకువలు నేర్పించారు. యోగాతో పాటు ఇక్కడ మంచి వసతి సౌకర్యాలు ఉన్నాయి. నా పేరు గురుదేవి, నేను సిఎస్పురం మండలం నుంచి వచ్చాను. ఇక్కడ ఫ్రెండ్ ద్వారా ఇక్కడ రూట్ సైట్లో టైలరింగ్ నేర్పిస్తున్నారని కనుక్కొని నేను ఇక్కడికి వచ్చాను. నేను డిగ్రీ వరకు చదువుకున్న ఏం జాబ్స్ లేక ఇలా ఖాళీగా ఉంటే ఫ్రెండ్ ద్వారా ఇలా రూట్ సైట్లు ఇవి నేర్పిస్తున్నారని తెలుసుకొని వచ్చాను. నాలాగే చాలామంది చదువుకొని వర్క్ లేక ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ వర్క్ నేర్పించడమే కాకుండా బయటకు వెళ్ళి బిజినెస్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి కూడా వీళ్ళు చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్లో భాగంగా గేమ్స్ ఆడిస్తున్నారు. అంటే బయటకు వెళ్ళినప్పుడు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు వాళ్ళతో మనం ఎలా కమ్యూనికేషన్ అవ్వాలి, వాళ్ళతో ఎలా పరిచయాలు పెంచుకోవాలి, అలాగే సర్వే కూడా చేస్తున్నామన్నమాట. డెవలప్ ఎలా అవ్వాలి, టైలరింగ్ నేర్చుకుంటున్నామంటే దానికి ఏమేమి కావాలి అనేసి స్కిల్స్ కానీ ఇక్కడ ఈడిపి క్వశ్చన్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి. ఫెసిలిటీస్, ఇంకా ఫుడ్ కానీ టైం టు టైం మార్నింగ్ యోగా క్లాస్ ఉండిద్ది. అంటే మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మన శరీరానికి కూడా ఎంత రిస్క్ ఉండిద్ది అనే దానికి యోగా చేపిస్తున్నారు. టైం టు టైం ఫుడ్ పెడుతున్నారు. వ్యాపారం చేయడానికి మనకు కావాల్సిన అన్ని పోటీలు కానీ అన్నీ చెప్తున్నారు. స్కిల్స్ అయితే మార్కెట్లోకి ఏమేమి వస్తున్నాయి మనకు డిజైన్స్ డెవలప్ చేస్తూ దాన్ని అప్డేట్ చేస్తూ మేడం గారు మాకు నేర్పిస్తున్నారు. సార్ వాళ్ళు బయటకు సంబంధించిన వ్యాపారం ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నారు. అన్నిటికీ కూడా ఈ రూట్ సెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాలాగా ఎంతోమంది వర్క్ లేక ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్న వాళ్ళకి ఎంతో బాగా ఉపయోగపడుతూ ఈ రూట్ సెట్కి ఇలా చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రూట్ సెట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాది ఒంగోలు మండలం మండువారిపాలెం. ఇంటర్ వరకు చదువుకున్నారు. స్వయం శక్తితో ఎదిగేందుకు టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంతలో రూట్ సెట్లో నేర్పుతారని తెలుసుకుని వచ్చాను. ఇక్కడ శిక్షణ బాగుంది. నేను సొంతంగా బతకగలగననే నమ్మకం ఉంది. నా పేరు సోని. మాది మండువారిపాలెం, ఒంగోలు మండలం. నేను ఇంటర్ వరకు చదువుకొని ఖాళీగా ఉన్నాను. టైలరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. కానీ ఖాళీగా ఉన్నాను కదా, మా బ్రదర్ వల్ల ఇలా రూట్ సెట్ గురించి తెలిసింది. రూట్ సెట్కి వచ్చాక టైలరింగ్ నేర్చుకున్నాను. ఫస్ట్ టైం టైలరింగ్ నేర్చుకోవడం. ఇక్కడికి వచ్చాక మేడం మాకు చాలా బాగా చెప్తుంది. కొన్ని డిజైన్స్ చెప్పింది, బ్లౌజెస్ చెప్పింది, బోట్ నెక్, డబల్ కటోరీ, డ్రెస్సెస్ గురించి చెప్పింది. ఇలా నేర్చుకొని మేము బయటకు వెళ్ళాక ఖాళీగా ఉండకుండా మళ్ళీ షాప్ పెట్టి ఈ రూట్ సెట్కి ఇలా మాకు ఇచ్చిన అవకాశాన్ని రూట్ సెట్కి చాలా థ్యాంక్స్. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు టైలరింగ్లో వచ్చే వివిధ కొత్త కొత్త మోడల్స్ శిక్షణలో నేర్పించడం జరుగుతుందని ఫ్యాకల్టీ అర్చన తెలిపారు. ఎప్పటికప్పుడు టైలరింగ్కు మంచి డిమాండ్ ఉంటుంది. స్వయం ఉపాధి పొంది స్వయం శక్తితో ఎదిగే విధంగా రూట్ సెట్ సంస్థ అవకాశాలు కల్పిస్తోంది. నమస్కారం అండి, నా పేరు అర్చన. నేను కడప నుంచి వస్తున్నాను. సో ఇక్కడ టైలరింగ్ గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నేను అటు ఏపీ నుంచి తెలంగాణ దగ్గర కూడా నేను చేస్తాను. తెలంగాణలో కూడా నేను టైలరింగ్కి బ్యాచెస్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే రూరల్ వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి చెప్పిస్తూ ఉంటారనమాట. ఇక్కడ అప్డేట్ అనమాట. సో ఇప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో, కట్టింగ్స్, ప్రిన్సెస్ కట్ కానీ, బోట్ నెక్ కానీ, బోట్ నెక్ డ్రెస్సెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, ఇవన్నీ అప్డేటెడ్గా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సో ఎస్పెషలీ లేడీస్కి అనేది ఇక్కడ మంచి ప్లాట్ఫామ్గా మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ డిమాండింగ్ ఉండేది టైలరింగ్ అనమాట. ఇక్కడ మంచిగా నేర్చుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఓన్ బేస్మెంట్తో వాళ్ళకు ఉపయోగకన జరిగితే వాళ్ళకు ఒక మంచి వ్యాపారం అనేది వస్తుంది.
నిరాధారణకు గురైన బాలల పట్ల కేంద్ర ప్రభుత్వం వాత్సల్య ప్రేమ చూపనుంది. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన పిల్లలు, తల్లి లేదా తండ్రి ఒక్కరే ఉన్న పిల్లలకు, తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన పేద పిల్లలు, బాల కార్మికులు, అక్రమ రవాణాకు గురైన బాలలు, బాల్య వివాహ బాధితులు, హెచ్ఐవి బాధిత బాలలు, దివ్యాంగుల విద్య, ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 18 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలు ఈ పథకాన్ని అర్హులుగా కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఈరోజు మిషన్ వాత్సల్య అనే స్పాన్సర్షిప్ ప్రోగ్రాం గురించి మీ అందరికీ కూడా చెప్తాను. ఇది భారత ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇది ఒక స్పాన్సర్షిప్ ప్రోగ్రాము. నిరాదరణకి గురైన పిల్లలు ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళు ఈ కార్యక్రమంలో అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి నిరాదరణకి గురైన పిల్లలు అంటే అనాథలు కానివ్వండి, తల్లిదండ్రులను కోల్పోయిన వారు కానివ్వండి, తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళు కానివ్వండి, అలాగే విడాకులు పొందిన తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కానివ్వండి, కుటుంబంలో తల్లిదండ్రులకి ప్రాణాంతక వ్యాధి బారిన పడిన వాళ్ళు కానివ్వండి, అట్లాగే జ్యువెనైల్ జస్టిస్ 2015 ప్రకారం ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురైన పిల్లలు, అట్లాగే అక్రమ రవాణాకు దాడులకు గురైన పిల్లలు, బాల్య వివాహ బాధితులు కానివ్వండి, హెచ్ఐవి పీడిత బాధిత పిల్లలు అంటే తల్లిదండ్రులకి హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న లేదంటే పిల్లలకి హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న ఇలాంటి వాళ్ళు కూడా ఈ స్పాన్సర్షిప్ ప్రోగ్రాంకి అర్హులు. అలాగే వికలాంగులు కానివ్వండి, వీళ్ళు కూడా ఈ కార్యక్రమంలో అర్హులుగానే ప్రకటించబడుతున్నారండి. సో ఈ కార్యక్రమం స్పాన్సర్షిప్ ద్వారా నిర్దిష్ట పరిధిలో ఒక్కొక్కళ్ళకి నెలకి 4,000 రూపాయల చొప్పున మిషన్ వాత్సల్య క్రింద నిధులు విడుదల చేయబడతాయి. అది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా. అలాగే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులేనండి ఈ మిషన్ వాత్సల్య కింద స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి. శ్రీశ్రీ కళావేదిక ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ నెల 9-10 తేదీల్లో తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలకు గిద్దలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ పిచ్చయ్యకు ఆహ్వానం అందింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 48 గంటల పాటు నిర్విరామంగా జరగనున్న సాహితీ బ్రహ్మోత్సవాలలో కవితాగానం చేయాలంటూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలలో పాల్గొనే అవకాశం దక్కడం పట్ల పిచ్చయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 9-10 తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు నాకు ఆహ్వానం అందింది ఎందుకంటే నేను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సిఎస్ రావు నవలలు సమగ్ర పరిశీలన అనే సిద్ధాంత వ్యాసంపై డాక్టరేట్ పొందాను. అంతేకాకుండా ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయితగా సమాజంలోని ఎన్నో విషయాలపై పరిశోధన పత్రాలను అందజేశాను. ఈ ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు ప్రపంచ స్థాయిలో దాదాపు 2-3,000 మంది రచయితలు, కవులు, వివిధ రంగాలలో ప్రావీణ్యత పొందిన వ్యక్తులు పాల్గొనున్నారు. ఈ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు 48 గంటలు నిర్విరామంగా కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించనున్నారు. అందువల్ల మన ప్రకాశం జిల్లా నుంచి వెళ్తున్నటువంటి కొద్ది మందిలో నేను ఒకరిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. నాకు ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన శ్రీశ్రీ కళావేదిక నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలోని గాంధీనగర్ శివప్రసాద్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను బీజేపీ మహిళా మోర్చా నాయకులు సందర్శించారు. ఆయా కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి రుచి చూశారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని కూడా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మహిళలకు వివరించారు. చిన్నారులకు శీతల పానీయాలు, బిస్కెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి జజ్జర కృష్ణవేణి, మహిళా మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం త్రిపురాంతకంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘారుతమై ఉరుములు మెరుపుల మధ్య భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. గ్రామాలలో పలు వీధుల్లో నీళ్లు నిలబడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 5/4/2023 బుధవారం. సహారీ 4:42, ఇఫ్తారీ 6:28. న్యూస్ ఇంత్రతో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.